హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ వీడియో లెసన్ ఇన్ తెలుగు ట్వంటీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో కరెంట్ అఫైర్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ముందుగా ప్రీవియస్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటికి సరైన సమాధానాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కీతం సరస్సు లేదా సుర్ సరోవర్ సరస్సు అంటారు దీన్ని దీని ఇటీవల రామ్ సర్ సైట్గా అంటే చిత్తడి నేలగా ప్రకటించబడడం జరిగింది అయితే ఈ సరస్సు అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉన్నది అనేటువంటిది తర్వాత ఐఎస్ఓ నైన్ జీరో జీరో వన్ టూ జీరో వన్ ఫైవ్ అనేటువంటి ఈ సర్టిఫికెట్ పొందినటువంటి దేశంలోని మొదటి నగరం ఏది సో ఈ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారంటే ఇక సివేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి అలాగే ఇక సెప్టిక్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక సర్టిఫికెట్ ఇస్తారు సో ఈ సర్టిఫికెట్ పొందినటువంటి మొదటి నగరం అనేది నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇక టిన్సూకియా అనేటువంటి ఈ ప్రాంతంలో ఒక సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొనడం జరిగింది అయితే ఈ టిన్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది తర్వాత బాలీవుడ్ నటుడు సోను సూద్ను ఎన్నికల సంఘం ఏ రాష్ట్రానికి రాష్ట్ర చిహ్నంగా నియమించింది తర్వాత టీమిండియాకు అధికారిక కిట్ స్పాన్సర్గా ఏ కంపెనీని బీసీసీఐ ప్రకటించింది తర్వాత వతయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ మూడేళ్ల కాలానికి జెనీవాలో ఉన్నటువంటి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఎక్స్టల్ ఆడిటర్గా ఎవరు ఎన్నికయ్యారు నెక్స్ట్ డగ్లస్ స్టూవర్ట్ తన ఏ నవల్కి ఇక ట్వంటీ ట్వంటీ బుకర్ ఫ్రైజ్ని గెలుచుకోవడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మహిళలకు ఉచిత వైద్య సహాయం కోసం దాయి దీది అనేటువంటి ఈ యొక్క మొబైల్ క్లినిక్లను ఏ రాష్ట్రం ప్రారంభించింది సో వీటికి సరైనటువంటి సమాధానాలు ఇక కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ యొక్క ఆన్సర్స్ అనేటువంటిది చూసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఈ వీడియో చోట్లలో మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిని ఏ రోజుగా జరుపుకున్నారు సో ఇక మార్చ్ ఇరవై ఏడో తారీఖుని ప్రపంచ థియేటర్ డేగా జరుపుకోవడం జరిగింది అలాగే సాయుధ దళాల దినోత్సవం మయన్మార్ యొక్క సాయుధ దళాల దినోత్సవంగా కూడా రెండింటిగా కూడా జరుపుకోవడం జరిగింది ఇరవై ఏడు మార్చిని సో ఇక ప్రపంచ థియేటర్ డే అంటే ఇక థియేటర్ ఆర్టిస్టులు వారి యొక్క ప్రాముఖ్యతను ఇక తెలియజేయడానికి ఈ యొక్క థియేటర్ డే అనేటువంటిది పాటించడం జరుగుతుంది సో థియేటర్ ఆర్ట్స్ అనేటువంటిది ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఇవి ప్రేక్షకులకు ముందు ఇవి లైవ్లో ఇక థియేటర్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఇక ఆర్టిస్టులు వారి యొక్క ప్రదర్శనలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే సాయిదు దళాల దినోత్సవం అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ డే కూడా ఇక మార్చి ఇరవై ఏడున ప్రతి సంవత్సరం మైన్మార్ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది సో దీనికి సరైన సమాధానం వచ్చి ఏ అండ్ బి రెండు కూడా సరైనవే సో మార్చ్ ఇరవై ఏడున ఇక ప్రపంచ థియేటర్ డే అనేటువంటి జరుపుకోవడం జరుగుతుంది సో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వీటిలో ఏ సైనిక విన్యాసం లేదా ఏ సైనిక వ్యాయామం అనేటువంటిది ఇక ఇరవై ఏడు మార్చ్ ఇరవై ఒకటిన ముగుస్తుంది అనేటువంటిది లేదా ముగిసింది అనేటువంటిది సో డిజర్ట్ ప్లాగ్ సిక్స్ అనేటువంటి ఈ యొక్క సైనిక విన్యాసం అనేటువంటిది ఇది ఇరవై ఏడు మార్చిన కంప్లీట్ అయింది ఇది యాక్చువల్గా మార్చి ఫోర్త్నే స్టార్ట్ అయింది మార్చ్ ఫోర్త్న స్టార్ట్ అయింది ఇది నిన్నటి రోజున ఇది ముగిసింది క్లోజ్ అయింది అయితే కెడార్ ఫ్లాగ్ అనేటువంటిది లేదా డిజర్ట్ ఫ్లాగ్ అనేటువంటిది ఎవరు ఇది నిర్వహించారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వాళ్ళు ఇది నిర్వహించడం అనేటువంటిది జరిగింది సో ఇందులో యుఏఈకి చెందినటువంటి వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది అలాగే ఇతర దేశాల యొక్క ఎయిర్ ఫోర్సెస్ ఇవన్నీ కలిసి ఇక ఇక డిజర్ట్ ప్లాగ్ సిక్స్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేయడం జరిగింది సో ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ సౌదీ అరేబియా సౌత్ కొరియా బహరైన్ సో ఈ దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇవన్నీ కలిసి ఇక డిజర్ట్ ప్లాగ్ సిక్స్ అనేటువంటి ఈ యొక్క సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది అలాగే భారత్ అనేటువంటిది ఇక ఎక్స్క్లూజివ్గా ఓన్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి ద్వైపాక్షిక నావిక విన్యాసం కూడా అలాగే ద్వైపాక్షిక వైమానిక దళ విన్యాసం కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఇది మిగుస్తూనే సో ఐఎన్ అంటే ఇండియా అలాగే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బైలాట్ అంటారు దీన్ని సో బైలాటరల్ ఒక నావికా వ్యాయామం లేదా నావల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది యూఏఈతో ఇక భారత్ ఇది కండక్ట్ చేస్తుంది ఇది ఇరవై ఏడున ముగిసింది కాబట్టి వెంటనే ఇది ప్రారంభమవుతుంది అలాగే డిజర్ట్ ఈగల్ ఇల్ అనేటువంటి ఇది అంటే ఇందులో ఏమవుతుందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది పాల్గొంటుంది సో ఇక ఇక బయల్యాటర్లో ఇండియన్ నేవీ పాల్గొంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక డిజర్ట్ ఈగల్లో సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది పాల్గొంటుంది సో ఇది ఎక్స్క్లూజివ్గా యూఏఈతో ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ నేవల్ ఫోర్స్ రెండు కండక్ట్ చేసేటువంటి ఎక్సర్సైజెస్ అనమాట నెక్స్ట్ ఇటీవల ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇక అరటి ఉత్సవం లేదా బనానా ఫెస్టివల్ అనేటువంటిది నిర్వహించింది సో ఏది నిర్వహించింది అంటే ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఇక బనానా ఫెస్టివల్ను నిర్వహించడం జరిగింది తర్వాత మార్చ్ ఇరవై ఆరున ఇరవై ఎనిమిదవ హునార్ హాత్ ఏ రాష్ట్రంలో జరిగింది ఇరవై ఎనిమిదవ హూనార్ హాత్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగింది అంటే ఇది గోవాలో జరిగింది ఇది ప్రత్యేకంగా ఇక మైనారిటీ ఇక వర్గానికి లేదా మైనారిటీ ఇక కేటగిరీకి చెందినటువంటి మహిళల్లో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటిది డెవలప్ చేయడానికి వీళ్ళు శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది హునార్ హాత్ కార్యక్రమం కింద సో ఇది చాలా ప్రదేశాల్లో ఇండియాలో ఇక హునార్ హాత్ కార్యక్రమాలు అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో జరిగాయి సో ఇప్పుడు ఇక గోవాలో జరిగింది ఇరవై ఎనిమిదవ హునార్ హాత్ కార్యక్రమం ఇది ఇరవై ఆరు మార్చ్ నుంచి ఏప్రిల్ నాలుగు వరకు కూడా ఇక హునార్ హాత్ అనేటువంటిది జరుగుతుంది గోవాలో కాలా అకాడమీలో సో ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తారంటే ఇక మైనారిటీ వ్యవహారాల శాఖ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు సో ప్రస్తుతం మైనార్టీ వ్యవహారాల శాఖకు మంత్రిగా ఎవరున్నారంటే ముక్తార్ అబ్బాస్ నక్వి ఉన్నారు సో నెక్స్ట్ ఇక హునార్ హాత్ అనేటువంటిది ఎక్కడెక్కడ జరిగింది అనేటువంటిది కూడా మనం చూసినట్టయితే ఇక కోటాలో రాజస్థాన్లో హైదరాబాద్లో ముంబైలో జైపూర్లో పాట్నా ప్రయాగ్ రాజ్ సో ఈ అన్ని ప్రదేశాల్లో కూడా ఇది జరిగింది సో ఇప్పుడు గోవాలో జరుగుతున్నది గోవా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక డెహ్రాడూన్లో జరుగుతుంది తర్వాత సూరత్లో ఈ యొక్క ఓనార్ హాత్ కార్యక్రమం జరుగుతుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కింది ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు సో మేజర్ మోహిత్ శర్మ ఇక విగ్రహాన్ని ఇక రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఎన్ని నగరాల్లో వాయు కాలుష్యాన్ని ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ప్రకాష్ జవదేకర్ ఇక అవగాహన ఒప్పందం పైన సంతకం చేశారు సో భారత్లో ఉన్నటువంటి దరిదాపు నూట ముప్పై రెండు నగరాల్లో ఇక ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఇక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక ఎంవో చేసుకోవడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్ లేదా గిరిజన టీబీ ఇనిషియేటివ్ లేదా ట్రైబల్ ట్యూబరిక్లోసిస్ ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు సో డాక్టర్ హర్షవర్ధన్ ఇతను ప్రారంభించడం జరిగింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయు సో దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో దీని ప్రధాన కార్యాలయం అనేటువంటిది ఇక హెడ్ క్వార్టర్ అనేటువంటిది జెనీవాలో ఉంది ఇక ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఇటీవలే ఇండియాకి విజిట్ చేయడం జరిగింది సో ఇతని పేరు వచ్చి డ్యురాటో పచికో అంటారు సో డ్యురాటో పచికో అంటారు ఇతను ఇటీవలే ఇక ఇండియాను సందర్శించడం జరిగింది నెక్స్ట్ మొదటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఏర్పరిచారు సో దీన్ని ఇక పంజాబ్ రాష్ట్రంలో ఇక మొదటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఏ సంస్థ ఆసియా మరియు పసిఫిక్ ఎస్డీజీని విడుదల చేసింది సో ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి చెప్తారు అయితే ఈ ఆసియా మరియు పసిఫిక్ సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎస్డీజీని ఎవరు విడుదల చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ ఈఎస్సిఏపి వాళ్ళు ఈ యుఎన్ ఈఎస్సిఏపీ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషియల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ రీజన్ అంటారు సో యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషియల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ రీజన్ అంటారు సో వీరు ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ దిస్ ఆసియాన్ పసిఫిక్ రీజన్కి విడుదల చేయడం జరిగింది ఇది ఎప్పుడు ఏర్పాటు కాబడిందంటే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇది ఏర్పాటు కాబడింది ఇరవై ఎనిమిది మార్చ్ తారీఖున సో దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే దీనికి హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది బ్యాంకాక్ థాయిలాండ్లో ఉన్నటువంటి ఇక బ్యాంకాక్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఒక అశాస్త్రీయమైనటువంటి అన్ సైంటిఫిక్ మైనింగ్ దీని నివారణపై గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పన్నెండు మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది సో ఇక మేఘాలయ రాష్ట్రంలో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి మైనింగు అంటే ఎలాంటి ఇక రక్షణ చర్యలు అనేటువంటి చేపట్టకుండా చిన్న కందకాల లాంటివి తవ్వి ఆ కందకాల నుంచి ఇక చిన్న పిల్లలను పంపించి ఇక మైనింగ్ అనేటువంటిది చేపట్టడం అనేటువంటిది సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం ఇక మేఘాలయ రాష్ట్రంలో సో ఇలాంటి మైనింగ్లో ఏమవుతుందంటే చాలామంది పిల్లలు చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఇక మట్టి గోడలు అనేటువంటిది పడితే ఆ మట్టి గోడల వలన అక్కడ చిన్న పిల్లలు చనిపోవడం జరుగుతుంది సో దీన్ని నివారించేందుకు పన్నెండు మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ కాలానికి గాను ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఇక స్కీమ్ యాక్ట్ కింద ఈ ఉపాధి కల్పనలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది సో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ యొక్క దీంట్లో ఏ రాష్ట్రం అనేటువంటిది అగ్రస్థానంలో ఉందంటే ఇక రాజస్థాన్ రాష్ట్రం అనేటువంటిది అగ్రస్థానంలో ఉంది నెక్స్ట్ మహారాష్ట్ర భూషణ్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఎవరికి ఇవ్వడం జరిగింది సో ఇక మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అత్యంత ఇక పౌర పురస్కారంగా దీన్ని చెప్పుకోవచ్చు సో దీనికి ఆశా బోమ్స్లకి ఇది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ క్యూస్క్ నుంచి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాటర్ని ఉత్పత్తి చేసే మొబైల్ వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది ఏ నగరానికి వచ్చింది అంటే గాలి నుంచి నీరు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు ఇక ఈ మొబైల్ వాటర్ క్యూస్క్ దీని నుంచి సో ఇది ఏ నగరంలో వచ్చింది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉంటే విశాఖపట్నం నెక్స్ట్ మొదటి జాయింట్ అంటే సంయుక్త నేవల్ పెట్రోలింగ్ అండ్ పాసెక్స్ వ్యాయామం లేదా దీన్ని ప్యాసేజ్ అంటారు సో ఈ వ్యాయామం అనేటువంటి భారతదేశం మరియు ఏ దేశం నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా సో భారతదేశం అండ్ ఇక మెడగాస్కర్ ఇవి రెండు కలిసి ఇవి నిర్వహించడం జరిగింది ఇందులో భారత్ నుంచి ఇక ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి సార్దుల్ అనేటువంటిది ఇందులో పాల్గొనడం అనేటువంటిది జరిగింది ఐఎన్ఎస్ శార్దుల్ నెక్స్ట్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మేరా మాస్క్ మేరా సురక్ష అనేటువంటి ఈ యొక్క ప్రచారాన్ని క్యాంపెయిన్ ని ప్రారంభించారు సో దీన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ప్రారంభించింది దేకో అప్నా ప్రదేశ్ అనేటువంటి ప్రచారాన్ని ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది ఈ దేకో అప్నా ప్రదేశ్ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్ ప్రారంభించింది సో ఇక అరుణాచల్ ప్రదేశ్లో టూరిజం అనేటువంటి దాన్ని ఇక డెవలప్ చేయడానికి వీళ్ళు ఈ ప్రచారం అనేటువంటిది ప్రారంభించారు నెక్స్ట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఇక ఆధార్కు సంబంధించి సిఓగా ఎవరిని నియమించారు ఇక సౌరభ్ గార్గ్ని దీనికి సీఈఓగా నియమించడం జరిగింది ఎర్త్ అవర్ అనేటువంటిది ఇది ప్రతి సంవత్సరం జరుపుకునే కార్యక్రమం అయితే ఇది ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటిది దీన్ని ప్రతి సంవత్సరం మార్చి ఇక చివరి వారంలో శనివారం రోజున జరుపుకుంటారు సో ఈసారి అది ఇరవై ఏడు మార్చి రావడం జరిగింది కానీ ప్రతి సంవత్సరం ఇది ఎప్పుడు జరుపుకుంటారు చివరి శనివారంలో మార్చి నెలలో జరుపుకుంటారు కాబట్టి దీనికి బీ సరైన సమాధానం సో ఇందులో భాగంగా ఒక గంట అనేటువంటిది ఇక లైట్లన్నీ ఆపివేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఎర్త్ అవర్లో భాగంగా నెక్స్ట్ విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా నియమించబడిన చైర్మన్ ఏంటి ఎవరు నియమించబడ్డారు సో దీనికి సంజీవ్ కుమార్ నియమించబడ్డారు నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన్ చైర్మన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు సో దీనికి అతీష్ చంద్ర ఇతను ఇక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నెక్స్ట్ ఎర్త్ అవర్ ట్వంటీ ట్వంటీ యొక్క థీమ్ ఏంటి భూమిని కాపాడడానికి వాతావరణ మార్పు అనేటువంటిది దీని యొక్క థీము అంటే క్లైమేట్ చేంజ్ టు సేవ్ అర్త్ అనేటువంటిది దీని యొక్క థీమ్ క్లైమేట్ చేంజ్ టు సేవ్ అర్త్ అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ ఐయూసిఎన్ ప్రకారం ఐయూసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సో ఇది ఫిఫ్త్ అక్టోబర్ ఇక నైన్టీన్ ఫార్టీ ఎయిట్న ఇది ఎస్టాబ్లిష్ అయింది ప్రారంభించబడింది ఐదు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సో ఈ ఐఈసిన్ ప్రకారం ఈ క్రింది ఏ జంతువులు అంతరించిపోతున్నాయి సో ఆసియా ఏనుగు ఏషియాటిక్ ఎలిఫెంట్ తర్వాత ఆఫ్రికన్ సవానా ఏనుగు సో ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగు తర్వాత పైన పేర్కొన్నవన్నీ సో ఈ మూడు రకాల ఏనుగులు కూడా ఇవి అంతరించిపోతున్నటువంటి ఎండేంజర్డ్ కేటగిరీగా ఇక ఐయుసీన్ అనేటువంటి తెలిపింది వీటిలో ఆఫ్రికన్ సవన్న ఏనుగు గురించి చూస్తే దీని యొక్క శాస్త్రీనామం లోక్సో డోంట ఆఫ్రికా అంటారు సో ఎక్కువగా వీటి యొక్క సంఖ్య అనేటువంటి తగ్గిపోతుండడంతో వీటిని అంతరించిపోతున్న కేటగిరీ కింద ఇక ఐయుసీన్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది అలాగే ఇక ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగు దీని లోక్సో సైక్లోటిస్ అంటారు సో ఇది కూడా ఎక్కువగా దీని నెంబర్ పడిపోతుండడంతో వీటిని క్రిటికలీ ఎండేంజర్ అని చెప్పి ఇక ఐయుసిన్ వాళ్ళు పేర్కొనడం అనేటువంటిది జరిగింది సో ఇక ఆసియా ఏనుగు కూడా చూస్తే వీటి యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతూ ఉన్నాయి ఇక ఆసియా ఏనుగులో మళ్ళీ మనం చూసినట్టయితే మూడు ఉపజాతులు ఉన్నాయి ఇండియన్కి సంబంధించినవి అలాగే సుమత్ర ప్రాంతానికి సంబంధించినవి అలాగే శ్రీలంక ప్రాంతానికి సంబంధించింది సో వీటి యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుండడం వల్ల వీటిని కూడా అంతరించిపోతున్న కేటగిరీ కింద ఐయుసిఎన్ అనేటువంటిది పేర్కొనడం అనేటువంటిది జరిగింది మన యొక్క ఏషియన్ ఎలిఫాంట్స్ గురించి కానీ చూస్తే ఆసియా ఏనుగుల గురించి చూస్తే ఐయూసీన్ ప్రకారం ఇవి ఎండేంజర్డ్ కేటగిరీ కింద ఇస్తే ఇక సైట్స్ ప్రకారం వీటిని అపెండిక్స్ వన్లో పేర్కొనడం జరిగింది అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం వీటిని షెడ్యూల్ వన్లో వీటిని చేర్చడం జరిగింది సో సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి దాని యొక్క సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫాన్ అండ్ ఫ్లోర్ అంటారు సో ఇది ఏంటి లేదు ఇక సైట్స్ ఏంటంటే వివిధ గవర్నమెంట్స్ వద్ద అంటే సో వివిధ గవర్నమెంట్స్ మధ్య అంటే ఇక వివిధ దేశాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్ మధ్య ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్ లేకుంటే ఒక రకమైన ఒప్పందంగా చెప్పుకోవచ్చు దీన్ని అంటే వివిధ దేశాల మధ్య ఇక జంతువులకు సంబంధించినటువంటి ఎలాంటి యొక్క వాటిని కూడా ఎక్స్పోర్ట్ కాకుండా వాటి మీద బ్యాన్ చేస్తూ అంటే జంతువులను చంపి వాటి యొక్క శరీర భాగాలను సో అలాంటి వాటిని ఇక బ్యాన్ చేయడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అనేటువంటిది సో అది సైట్స్కి సంబంధించి నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండో కొరియన్ ఫ్రెండ్షిప్ పార్క్ అనేటువంటిది ఏ నగరంలో ప్రారంభించబడింది ఇది ఢిల్లీలో ప్రారంభించబడింది దీని రాజ్నాథ్ సింగ్ ఇండియా నుంచి అలాగే ఇక ఈ సౌత్ కొరియా నుంచి చూస్తే ఉసుహు ఉక్ ఇతను ఇక సౌత్ కొరియా డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి ఇక ఇండో కొరియన్ ఫ్రెండ్షిప్ పార్క్ అనేటువంటిది ఇక ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు ఇక క్వశ్చన్కి సంబంధించి ఇక ఆన్సర్స్ అనేటువంటిది చూద్దాం సో కీతం సరస్సు లేదా సుర్ సరోవర్ సరస్సు అనేటువంటిది ఇది ఉత్తరప్రదేశ్ యూపీలో ఇది నూతనంగా ప్రకటించబడినటువంటి ఇక రామ్సర్ సైటు తర్వాత ఐఎస్ఓ నైన్ జీరో జీరో వన్ టూ జీరో వన్ ఫైవ్ అనేటువంటి సర్టిఫికేట్ పొందిన మొదటి నగరం ఏదంటే ఇది భువనేశ్వర్ అనేటువంటిది ఇది ఒక మొదటి నగరము నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ టిన్సూకియాలో వాయువును కనుగొంది ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఇది అస్సాంలో ఉంది నెక్స్ట్ బాలీవుడ్ నటుడు సోనుసూద్ని ఎన్నికల సంఘం ఏ రాష్ట్రానికి రాష్ట్ర చిహ్నంగా నియమించుకుంది అంటే ఇది పంజాబ్ రాష్ట్రం నెక్స్ట్ టీమిండియాకు అధికారిక కిట్ స్పాన్సర్గా ఏ కంపెనీని బీసీసీఐ ప్రకటించింది సో దీనికి సరైన సమాధానం వచ్చి ఇక ఎంపీఎల్ స్పోర్ట్స్ సో వీటిని ఇక అఫీషియల్ కిట్ స్పాన్సర్గా ఇక బీసీసీఐ నియమించడం జరిగింది తర్వాత వతయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది ఎవరికి ప్రదానం చేశారంటే ఇక రమేష్ పోఖ్రియాల్ ఇతనికి దీన్ని ప్రదానం చేయడం జరిగింది తర్వాత మూడేళ్ల కాలానికి జెనీవాలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సో ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఎవరు ఎన్నికయ్యారు దీనికి సరైనటువంటి సమాధానం వచ్చి గిరీస్ చంద్ర ముర్ము గిరీస్ చంద్ర ముర్ము అనే ఇతను దీనికి ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ డగ్లస్ స్టూవట్ తన ఏ నవలకి ఇక ట్వంటీ ట్వంటీ బుక్కర్ ఫ్రైజ్ అనేటువంటిది గెలుచుకున్నాడు దీనికి సరైన సమాధానం వచ్చి ఇక సగ్గి బెయిన్ సో ఈ యొక్క నవలకి ఇతనికి ఈ ట్వంటీ ట్వంటీ బుక్కర్ ఫ్రైజ్ రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మహిళలకు ఉచిత వైద్య సహాయం కోసం దాయి దీది తల్లి సోదరి మొబైల్ క్లినిక్లను ఏ రాష్ట్రం ప్రారంభించింది సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చి ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది సో ఈరోజు ఒక టెస్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం సో టెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇటీవల భారత్ అనేటువంటిది నైజీరియాతో కలిసి యాంటీ టెర్రరిజానికి సంబంధించి ఒక వ్యూహాత్మక ఒప్పందం అనేటువంటిది ఏర్పాటు చేసుకుంది భారత్ అనేటువంటిది నైజీరియాతో కలిసి అయితే నైజీరియా యొక్క క్యాపిటల్ ఏంటి అనేటువంటిది ఈరోజు యొక్క టెస్ట్ క్వశ్చన్ మీకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్